సచివాలయ ఉద్యోగులు విధిగా యూనిఫామ్ వేసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్చరించారు. నగరంలోని నవోదయ కాలనీలో ఉన్న 40, 41 సచివాలయాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. హాజరు పట్టికను కూడా పరిశీలించారు. కొందరు ఉద్యోగులు యూనిఫామ్ లేకుండా సాధారణ దుస్తుల్లో కనిపించడంపై కమిషనర్ సీరియస్ అయ్యారు. మీరు ఇష్టానుసారంగా వస్తామంటే కుదరదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సచివాలయ సిబ్బంది యూనిఫామ్ లో రావాలన్నారు. ప్రజలకు కార్యాలయ పని వేళల్లో ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేలా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు. ఈరోజు నవోదయ కోలంలో ఉన్నటువంటి 40, 41 సెక్రటరీలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సక్రమంగా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల మనకి వైఎస్ఆర్ చేయూత పథకం అని 22వ తేదీ ద్వారా మనము అందరికీ కూడా లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి అనంతపూర్ నగరపాలక సంస్థలో దాదాపు 11,000 మందికి వైఎస్ఆర్ చేయూత అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన సచివాలయం వ్యవస్థను చూస్తే కనుక సర్వీసెస్ కానీ తర్వాత సంక్షేమ పథకాల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వాలంటీర్స్ అలాగే సెక్రటరీస్ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ఓస్ ద్వారా మనకి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా ఈ ఓటర్స్ లిస్ట్కి ఆధార్ సీడింగ్ అనేది జరుగుతుంది. కానీ చాలామంది కూడా పబ్లిక్ అనేక అపోహలతో ఈ సీడింగ్ చేసుకోవడం కోసం వారి యొక్క ఆధార్ నెంబర్లు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇది మనకు ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మన ప్రతి ఓటర్కి కూడా వారి యొక్క ఆధార్ని సీడింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బిఎల్ఓస్ మీ ఇంటిని సందర్శించినప్పుడు మీ యొక్క ఆధార్ నంబర్స్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కూడా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపు స్వచ్ఛత లీగ్ అనేది కూడా జరుగుతుంది. ప్రతి సెక్రటరేట్ పరిధిలో కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క గౌరవ కార్పొరేటర్స్ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క పరిధిలో పరిశుభ్రతను పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది.